ఎన్కన్వెన్షన్ కూల్చివేతలో హైడ్రాకు షాక్ ఇచ్చింది హైకోర్టు. దాదాపు కూల్చివేత ప్రక్రియ అంతా కూడా అయిపోయింది. మనం ఒకసారి ఎన్కన్వెన్షన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. మొత్తం నేలమట్టం అయిపోయింది ఎన్కన్వెన్షన్ అంతా కూడా. ఒక పక్క తమ్మిడిగుంట చెరువు, మరో పక్క పూర్తిగా నేలమట్టమైన ఎన్కన్వెన్షన్ చూస్తున్నాం. అసలు ఎందుకని తాజాగా కోర్టు స్టే విధించింది, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, వెంటనే కూల్చివేత ప్రక్రియ ఆపాలంటూ కూడా చెప్పింది, యథాతథ పరిస్థితి కొనసాగించాలంటూ కూడా స్టే ఇచ్చింది. ఎందుకని స్టే ఇచ్చింది అంటే దీనికి అనేక కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్కన్వెన్షన్ సంబంధించి ఇది చెరువుని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. మొత్తం ఎన్కన్వెన్షన్ అనేది నిర్మాణం దాదాపు ఒక 10 ఎకరాల్లో జరిగితే, అంటే 3.5 ఎకరాల వరకు కూడా దాదాపు చెరువు స్థలాన్ని ఆక్రమించి కట్టారనేది ప్రధాన ఆరోపణ. ఆరోపణ నేపథ్యంలో ముఖ్యంగా ఎఫ్టీఎల్ లెవెల్లోనే, అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎందుకంటే అది చెరువు యొక్క వాటర్ ఫ్లోని అడ్డుకుంటుంది కాబట్టి, ఆ ప్రభావం ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల మీద ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్మాణాలు ఏవి కూడా ఎక్కడా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టకూడదు. కానీ ఎన్కన్వెన్షన్ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని హైడ్రా చెప్తోంది, అందుకే కూల్ చేసామని చెప్పి కూడా హైడ్రా చెప్తోంది. కానీ తాజాగా స్టే విధించిన దాన్ని బట్టి చూస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి స్టే విధించడానికి. ముఖ్యంగా ఎన్కన్వెన్షన్ చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే 2010-2012 మధ్య ఎన్కన్వెన్షన్ నిర్మాణం అనేది పూర్తయింది. అంతకు ముందే, దానికి ముందే నాగార్జున ఆ భూమిని, మీరు చూస్తున్న ఎన్కన్వెన్షన్ నిర్మాణం అయిన భూమిని కొనుగోలు చేశారు. ఆయన సొంత డబ్బుతో ఆ నిర్మాణం, ఏదైతే అప్పుడున్న భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అదే పట్టా భూమి అనేవ్వండి, లేదంటే వేరే వాళ్ళ ద్వారా అమ్మిన భూమి అనేవ్వండి, మొత్తానికైతే దాన్ని కొనుగోలు చేసిన యజమాని మాత్రం నాగార్జున. దానికి డబ్బులు చెల్లించిన దానికి ఆధారాలు ఉన్నాయి. నిర్మాణానికి సంబంధించి ఏదైతే అంతకుముందు ఆ స్థలానికి సంబంధించి కొనుగోలు విషయంలో కూడా పూర్తి స్థాయి ఆధారాలతో నాగార్జున కోర్టుని అప్రోచ్ చేయాలి. ఇది ఒక కారణం. మరొకటి, ఏదైతే ఈ నిర్మాణాలు 2010-2012 మధ్యన ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగిందో, ఆ సమయంలో నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పట్లోనే ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మొదటిసారి ఈ చెరువుని ఆక్రమించి ఎన్కన్వెన్షన్ కట్టారు అంటూ కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి. అది మొదటిసారి 2012 తర్వాత. ఆ నోటీసులు వచ్చినప్పుడు నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో నాగార్జున 9 కోట్ల రూపాయలు కోర్టుకి డిపాజిట్ కట్టారు. ఒకవేళ తన నిర్మాణం చెరువు పరిధిలో ఉంటే, ప్రభుత్వ భూమి పరిధిలో ఉంటే ఖచ్చితంగా ఆ నిర్మాణానికి సంబంధించి సవరణలు చేస్తాము, ఏమైనా తొలగించాల్సి ఉంటే తొలగిస్తాము, ఎందుకంటే అనేక సర్వే నెంబర్లు ఈరోజు కొత్తగా పుట్టుకొస్తున్నాయి కాబట్టి అది నిజంగా ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా నిరూపిస్తే తాము కట్టిన కట్టడంలో కొంత భాగం ఖచ్చితంగా దాన్ని తొలగిస్తాము, నిర్మాణంలో మార్పులు చేస్తామంటూ కూడా కోర్టుకి అప్పట్లో 2012 ఆ ప్రాంతంలో నాగార్జున చెప్పడం జరిగింది. 9 కోట్ల రూపాయలు డిపాజిట్ కట్టడం జరిగింది. ఆ తర్వాత నాగార్జున చెప్పిన దానికి సమ్మతించిన కోర్టు స్టే విధించడం జరిగింది. తాత్కాలికంగా అలా ఎన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేత అప్పట్లోనే ఆగిన పరిస్థితి. అంటే ప్రస్తుతానికి కోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా ఏర్పడిన తర్వాత అనేక ఆరోపణలు రావడం, ఎన్కన్వెన్షన్ కూల్చివేయాలంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి సైతం లేఖ రాయడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈరోజు పూర్తిగా తెల్లవారుజాము నుంచి మొత్తం ఎన్కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేసిన పరిస్థితి. అయితే వెంటనే నాగార్జున స్పందించారు. ఇటు అఫీషియల్ ఎక్స్లో కూడా ఆయన చెప్పడం జరిగింది, తన కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు. ఒకవేళ కోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది, కోర్టులో అది ప్రూవ్ అయితే ఇది నిజంగా నిర్మాణం అక్రమంగా నిర్మించాము, ప్రభుత్వ స్థలంలో నిర్మించాము, చెరువును కబ్జా చేశామని కోర్టు చెప్తే ఖచ్చితంగా నేనే ఈ ఎన్కన్వెన్షన్ కూల్చేస్తానని చెప్పి కూడా నాగార్జున ఈరోజు ఎక్స్లో చెప్పడం జరిగింది. గతంలో ఇప్పటికే దీని మీద స్టే కొనసాగుతుంది, 9 కోట్ల డిపాజిట్ కట్టున్నారు, అది ప్రభుత్వ స్థలం అని చెప్పి కూడా అప్పటి నుంచి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రూవ్ చేసిన పరిస్థితి లేదు ఇప్పటివరకు కూడా. అయితే రెండో అంశం, ఈరోజు కూల్చివేతలకు సంబంధించి పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారు. కూల్చివేత విషయంలో కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారు అర్ధాంతరంగా అంటూ కూడా రెండో విషయాన్ని కోర్టు ముందుంచారు. ఇలా ఈ రెండో అంశాలు, గతంలోనే స్టే ఉండడం, ఇప్పుడు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంతో కోర్టు వెంటనే జోక్యం చేసుకుని తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, కూల్చివేతలు ఆపాలంటూ కూడా. కాబట్టి ప్రస్తుతానికైతే కూల్చేశారు మొత్తం అంతా కూడా, ఇక్కడ అన్ని ఇక్కడ ఉన్న బుల్డోజర్లు అవన్నీ కూడా తొలగించారు కోర్టు ఆదేశాల నేపథ్యంలో. మరి నెక్స్ట్ ఏం చేయబోతారో చూడాలి. ఒకవేళ ఇది ప్రభుత్వ స్థలం కాదు అని ప్రూవ్ అయితే తిరిగి ఇదే ఎన్కన్వెన్షన్ని హైడ్రా కట్టిస్తుందా, ప్రభుత్వం కట్టిస్తుందా అనేది కూడా అనేక ప్రశ్నలకి
తావిస్తుంది. నిజంగా కూల్చివేత అయితే వేగంగా జరిగిపోయింది. దాదాపు ఒక హాఫ్ డేలో మొత్తం ఎన్కన్వెన్షన్ అంతా కూడా కూల్చివేశారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అని చూడాలి. ఇంకా ఇది తేలాలంటే ఇది ప్రభుత్వ స్థలమా లేదంటే నాగార్జున కబ్జా చేశారా, గతంలో ఉన్న వ్యక్తులే కబ్జా చేసి నాగార్జున కమ్మారా, ఇవన్నీ తేలాలంటే కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అయితే యథాతథ పరిస్థితి అయితే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ప్రధాన కారణాలు మనం మాట్లాడుకున్నట్టే కోర్టు ముఖ్యంగా నోటీసులు ఇవ్వకపోవడం, రెండవది గతంలోనే 2010-2012 ప్రాంతంలోనే స్టే ఉండడం అనేది కూడా ఈరోజు కోర్టు జోక్యం చేసుకోవడానికి మధ్యంతర ఉత్తర్వులు రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. శేషు ఏపీ దేశం, హైదరాబాద్.